ఈరోజు మనం నైన్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ తెలుగు మీడియం చలనము అనేటటువంటి చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ చలనము అనేటటువంటి చాప్టర్లో ఆల్రెడీ కాన్సెప్ట్స్ అన్ని కూడా మేము నేర్చుకుని ఉన్నారు చలనము అనేది సాపేక్షమైనది ఎందుకు ఏంటి అనే విషయాన్ని నేర్చుకున్నారు చలనము అంటే ఏంటో నేర్చుకున్నారు సాపేక్షమైనటువంటి అంశాలైనటువంటి కుడి ఎడమ పైన కింద ఇవన్నీ కూడా సాపేక్షము అంటే ఏంటో నేర్చుకున్నారు సాపేక్షానికి కొన్ని యాక్టివిటీస్ ద్వారా సాపేక్షము అనే విషయాన్ని సవివరంగా నేర్చుకున్నారు దూరము స్థానభ్రంశము అనే అంశాలను నేర్చుకున్నారు దూరానికి స్థానభ్రంశానికి మధ్య భేదాల గురించి కూడా నేర్చుకున్నారు అధిశ రాశి అదిశ రాశి అంటే ఏంటి ప్రమాణాలు స్థానభ్రంశం ఏ విధంగా గీస్తారు స్థానభ్రంశానికి ప్రమాణాలు సరాసరి వడి సరాసరి వేగం వడి వేగం రెండింటికి సూత్రాలు వడి అంటే ఏంటి వేగం అంటే ఏంటి సరాసరి వడి అంటే ఏంటి సరాసరి వేగం అంటే ఏంటి వడిని ఏ విధంగా కొలుస్తారు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది కాలానికి దూరానికి మధ్య గ్రాఫ్ గురించి కూడా నేర్చుకున్నాం అదేవిధంగా తక్షణ వడి అంటే ఏంటి సమచలనము అంటే ఏంటి అసమచలనము అంటే ఏంటి వేగానికి ప్రమాణాలు ఏంటి ఈ అన్ని అంశాలు కూడా మనం నేర్చుకోవడం జరిగింది సమచలనం అసమచలనం సమచలనాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా అసమచలనం అంటే ఏ విధంగా ఉంటుంది వాళ్ళుతలంపై పైనుంచి కింద పడుతున్నటువంటి బంతి యొక్క చలనం గురించి కింద నుంచి పైకి వెళుతున్నటువంటి బంతి యొక్క చలనం గురించి కూడా మనం నేర్చుకున్నాం ఏ విధంగా తెలుస్తాయి వేగాలు ఎలా మారుతూ ఉంటాయని అదేవిధంగా గాలిలో రాయిని విసిరితే అది ఎలాంటి చలనం చేస్తుంది అనే అంశాలను కూడా మనము క్లాసెస్లో నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా సమవృత్తాకార చలనం అంటే ఏంటి మన డైలీ లైఫ్లో సమవృత్తాకార చలనానికి ఉదాహరణలు కూడా మనం నేర్చుకోవడం జరిగింది త్వరణము అంటే ఏంటి రుణ అని దాన్ని ఎప్పుడంటారు మామూలు త్వరణం అంటే ఏంటి రుణత్వర్ణము అంటే ఏంటి దానికి ఫార్ములా సూత్రం ఏంటి అదేవిధంగా సమత్వరణ చలన సమీకరణాలు అయినటువంటి విఈ ఈక్వల్ టు యూప్లస్ ఏటీ ఎస్ఇజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏఎస్ అనేటటువంటి మూడు సమచలన సమత్వరణ చలన సమీకరణాలను ఏ విధంగా రాబట్టాలో నేర్చుకున్నాం ఆ సమత్వరణ చలన సమీకరణాలు ఉపయోగించి ప్రాబ్లమ్స్ ఏ విధమైనవి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా నేర్చుకున్నాం అదేవిధంగా ప్రయోగశాల కృత్యం ద్వారా వాలుతొలంపై కదిలేటటువంటి వస్తువు యొక్క త్వరణాన్ని వేగాన్ని గురించి గోళీలు మరియు ఈటవాలుగా ఉండే ప్లాస్టిక్ గొట్టాన్ని ఉపయోగించి స్టాప్ వాచ్ని పళ్ళాన్ని ఉపయోగించి పైనుంచి కింద పడేటప్పుడు ఎన్ని సెకండ్లో టైం పట్టింది అనే యాక్టివిటీ చేసి మనం తెలుసుకోవడం జరిగింది తద్వారా మనకి సరాసరి కాలము సరాసరి వడి తొలి వేగము తుది వేగము వీటన్నిటి గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా సమత్వరణ చలన సమీకరణాలపైన కొన్ని ఉదాహరణలతో కొన్ని సమస్యలను కూడా చెప్పడం జరిగింది ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ అయిపోయిన తర్వాత వీటి యొక్క కీలక పదాలు సాపేక్షము దూరము స్థానభ్రంశము సరాసరి వడి సరాసరి వేగము తక్షణ వడి వడి వేగము త్వరణము రేఖీయ చలనము సమచలనము అసమచలనము సమత్వరణము రుణత్వరణము ఈ అంశాలను కంపల్సరీగా అందరూ కూడా అందరికీ కూడా అర్థమైన అనే భావిస్తారు ఇప్పుడు మనము నేర్చుకున్నటువంటి అంశాలను ఒకసారి మీరు గమనించినట్లయితే చలనం అనేది సాపేక్షం ఇప్పుడే చెప్పుకున్నాం ఇవన్నీ అంశాలు మనం నేర్చుకున్నాం ఇక్కడ ఈ నేర్చుకున్నటువంటి అంశాలపైన అభ్యసన మెరుగుపరిచేటటువంటి కొన్ని క్వశ్చన్స్ని గనక గమనించినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆమె స్థిరవడితో నిర్దిష్ట దిశలో పరిగెడుతుంది ఈ వాక్యాన్ని ఈ వాక్యాన్ని చలనానికి సంబంధమైనటువంటి భావనల ద్వారా తెలియచేయండి అన్నారు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆమె స్థిరవడితో చలిస్తోంది ఆమె ఎలా చెలిస్తోంది స్థిరవడితో చలిస్తోంది ఈ స్థిర వడి స్థిర వేగంతో చలిస్తుంది వడి కాదు స్థిర వేగంతో చలిస్తుంది స్థిర వేగము అనే దాని గురించి మీ అందరికీ తెలుసు వేగాన్ని స్థిర వేగము అని ఎప్పుడు ఉంటాము కాలం మారే కొద్దీ కాలం ప్రకారం వేగం కూడా సమానంగా మారుతూ ఉన్నట్లయితే ఒక సెకండ్కి రెండు మీటర్లు మరలా రెండో సెకండ్కి కూడా రెండు మీటర్లు మూడవ సెకండ్కి కూడా రెండు మీటర్లు అలా కాలం గడిచే కొద్దీ సమానమైనటువంటి వేగాలు కనుక మారుతూ ఉన్నట్లయితే అలాంటి వేగాన్ని ఏమంటాం మనం స్థిరవేగము అంటాం ఈ ఒక ఒక ఆమె స్థిర వేగంతో చెల్స్తుంది దీనిలో ఏం ఏమి అన్నారు ఏం చలమన్నారు ఈ వాక్యాన్ని చలనానికి సంబంధించిన భావనల ఆధారంగా తక్కువ పదాల్లో రాయండి నిర్దిష్ట దిశలో స్థిరవడిని స్థిర వేగము అంటారు దీని యొక్క డెఫినెషన్ ఇక్కడ ఆమె స్థిరవడితో నిర్దిష్ట దిశలో పరిగెడుతుంది అనేది మనకి ఇచ్చినటువంటి వాక్యం దీన్ని చిన్నది చేసి రాయమన్నారు ఇంకా తగ్గించి రాయమన్నారు మీ యొక్క అండర్స్టాండ్ ఉపయోగించి మీ యొక్క మీరు విన్నటువంటి అంశాల ఆధారంగా ఈ పెద్ద వాక్యాన్ని కొంచెం చిన్నది చేయండి అని ఇక్కడ ఆమె స్థిరవడితో చెలిస్తుంది నిర్దిష్ట దిశలో వేగంతో వేగంగా పరిగెడుతోంది అనే దాని బదులు నిర్దిష్ట వేగం నిర్దిష్ట దిశలో వెళుతుంది కాబట్టి దిశ ఉంటే దా ఆమెకి ఎలాంటి వేగం ఉంటుందా వడి ఉంటుందా దిశ ఉంటే వేగం ఉంటుంది గుర్తుంచుకోండి దిశ ఉంటే వేగం ఉంటుంది దిశ లేకపోతే వడి ఉంటుంది కాబట్టి నిర్దిష్ట దిశలో పరిగెడుతుంది అంటే ఆమెకి వేగం ఉంది అని నిర్దిష్ట దిశలో ఆమె స్థిర వడితో వెళుతోంది కాబట్టి స్థిర వడి నిర్దిష్ట దిశ ఈ రెండు పదాల ఆధారంగా ఈ రెండు పదాలను కలిపేస్తే స్థిరవడి అనే పదాన్ని నిర్దిష్ట దిశ అనేటటువంటి ఈ రెండు పదాలను కలిపేసినట్లయితే మనకు వచ్చేది స్థిర వేగము అనే పదం వస్తుంది స్థిర వేగము అంటే ఏదైనా ఒక వస్తువు స్థిరవడితో నిర్దిష్ట దిశలో వెళుతున్నట్లయితే ఆ వస్తువుకు ఉండేదాని స్థిర వేగము అంటారు అనేది నిర్వచనం ఏదైనా ఒక వస్తువు నిర్దిష్ట దిశలో స్థిర వడితో ప్రయాణిస్తుంటే ఆ వస్తువుకు ఉండేటటువంటి వేగాన్ని స్థిర వేగము అంటారు దాని ప్రకారం ఈ రెండు పదాలను కలిపి స్థిర వేగం అని రాయచ్చు కాబట్టి వాక్యం తగ్గిపోయిందా ఆమె స్థిర వేగంతో చెలిస్తుంది పరిగెడుతుంది అనే బదుగా ఫిజిక్స్ పర భాషలో చెలిస్తుంది అని చిన్న చేశాం ఓకేనా వాక్యాన్ని చిన్న చేశాం అదేవిధంగా రెండవ ప్రశ్న గమనించినట్లయితే పటం ఇచ్చారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ పటాన్ని ఇచ్చారు దాని ప్రకారం దూరానికి కాలానికి గ్రాఫ్ ఇవ్వబడింది అయితే ఏ కారు వడి ఎక్కువ ఏ బి అనే రెండు కారుల యొక్క చలనానికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఇది ఏ అనే కారు యొక్క వడి ఎక్కువ బి అనే కారు యొక్క వడి ఎక్కువ కారుకు వడే ఉంటుంది ఎందుకంటే ఎలా పడితే అలా తిరుగుతుంది దిశ అంటూ ఉండదు కాబట్టి కారుకు వడే ఉంటుంది ఆ వడి అనేది ఏ అనే కారుకి ఎక్కువ వడి ఉందా బి అనే కారుకి ఎక్కువ వడి ఉందా ఎందుకు అని అడుగుతున్నారు చూడండి ఏ అనే కారుకి ఎక్కువ వడి ఉంటుంది కారణం ఏంటంటే ఏ బి రెండు కూడా ఎక్స్ వై అక్షాల మధ్య లంబాన్ని గనక గీచినట్లయితే కారు తక్కువ సమయంలోనే వన్లో ఎక్కువ దూరం ప్రయాణించింది మీరు గమనించవచ్చు ఒకసారి జాగ్రత్తగా నేను ఈ పటాన్ని కొంచెం పెద్ద చేసి మీకు చూపిస్తాను ఒకసారి గమనించండి ఈ గ్రాఫ్ను ఒకసారి గమనించండి ఇక్కడ నుంచి ఓ అనేటటువంటి పాయింట్ నుంచి రెండు కారులు బయలుదేరాయి వన్ అనేటటువంటి కాలం వచ్చేటప్పటికి అది ఎన్ని సెకండ్లైనా కావచ్చు టి వన్ అనే కాలం జరిగేటప్పటికీ ఏ అనేటటువంటి కారు ఎస్ వన్ అనేటటువంటి ప్లేస్ దగ్గర ఉంది ఇంత దూరం వెళ్ళింది అర్థమైందా వన్ అనేటటువంటి కాలం జరిగేటప్పటికీ ఏ అనే కారు ఎస్ వన్ అనే దూరం ప్రయాణించింది ఆ ఎస్ వన్కి ఏకి మధ్య లంబాలను కనుక గీచినట్లయితే ఆ లంబాలు రెండు ఇక్కడ కట్ చేసుకుంటాయి రైట్ మ్యాథ్స్లో ఉంది మీకు అలాగే బి అనేటటువంటి కారు టీ టూ అనే సమయం గడిచే కొద్దీ రెండు వేరు వేరు సమయాలు టీ టూ అనే సమయం గడిచే కొద్దీ ఎస్టు అనే కాలం ప్రయాణించింది చూడండి మీరు చూస్తేనే అర్థమవుతుంది బి ఎక్కువ దూరం వెళ్ళిందా సి ఏ ఎక్కువ దూరం వెళ్ళిందా ఏ ఎక్కువ దూరం వెళ్ళింది ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయండి ఏ తక్కువ కాలంలో వెళ్ళిందా బి తక్కువ కాలంలో వెళ్ళిందా కంపేర్ చేయండి జాగ్రత్తగా ఏ తక్కువ కాలంలో ఎక్కువ దూరం వెళ్ళింది బి ఎక్కువ కాలంలో తక్కువ దూరం వెళ్ళింది గమనించారు ఆ విషయం ని బట్టి గమనించవచ్చు ఏ తక్కువ కాలంలో ఎక్కువ దూరం వెళ్ళింది బి ఎక్కువ కాలంలో తక్కువ దూరం వెళ్ళింది కాబట్టి ఏది దేని యొక్క వడి ఎక్కువ ఏ అనే కారు యొక్క వడి ఎక్కువ ఈజీగా ఈ గ్రాఫ్ ద్వారా మనం ఇచ్చినటువంటి గ్రాఫ్కి ఈ గ్రాఫ్ని ఎక్స్ట్రాగా గీడ్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు అర్థం చేసుకొని చదవండి చక్కగా గుర్తుంటాయి ఎగ్జామ్లో బాగా రాస్తారు థర్డ్ క్వశ్చన్ గమనిస్తే ఇది రెగ్యులర్ క్వశ్చను వేగానికి వడికి మధ్య భేదాలు వేగము డెఫినిషన్ ఏకాంక కాలంలో వస్తువు ప్రయాణించినటువంటి దూరాన్ని సరాసరి వడి లేదా వడి అంటారు సరాసరి వడి అన్న వడి అన్నా కొద్ది అటు ఇటుగా ఏకాంక కాలంలో వస్తువు పొందే స్థాన భ్రంశాన్ని వేగము అంటారు ఫస్ట్లోనే చూసాను వడి అంటే దూరము బై కాలము వేగము అంటే స్థాన భ్రంశము బై కాలము ఫస్ట్లో లెసన్ ఫస్ట్లోనే చూసాము మనం కాబట్టి వడి యొక్క నిర్వచనం వచ్చేటప్పటికీ ఏకాంక కాలంలో వస్తువు ప్రయాణించే దూరాన్ని వడి అంటారు ఏకాంక కాలంలో వస్తువు ప్రయాణించే స్థానభ్రంశాన్ని వేగము అంటారు దూరం బదులుగా స్థానభ్రంశం పెడతాం సేమ్ ఒకటే ఫార్ములా కూడా వడి ఈజ్ ఈక్వల్ టు దూరం కాలం కాలము వేగం ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశం కాలం రెండింటి మధ్య డిఫరెన్స్ అదేవిధంగా వడి అనేది అదిశ వడికి దిశ అనేది ఉండదు నిర్దిష్ట దిశ అనేది ఉండదు నిర్దిష్ట దిశ ఉంటే దానిని వేగం అంటారు కాబట్టి వేగానికి నిర్దిష్ట దిశ ఉంటుంది వడికి నిర్దిష్ట దిశ ఉండదు కాబట్టి వడి అనేది అధిశ రాశి రాశి అంటే వేగం లేని రాశి వేగము ఉన్నటువంటి రాశిని సదిశ రాశి అంటాం దిశ ఉన్నటువంటి రాశిని సదిశ రాశి అంటారు వేగానికి దిశ ఉంది కాబట్టి వేగం అనేది సదిశ రాశి వడి అనేది అధిశ రాశిగా చెప్పచ్చు అదేవిధంగా వస్తువు స్థానంలో మార్పు ఎంత త్వరగా జరిగింది అనే విషయాన్ని మనకు వడి తెలియజేస్తుంది వేగం అనేది నిర్దిష్ట దిశలో వస్తువులో స్థానం మార్పు ఎంత త్వరగా జరిగిందో తెలియజేస్తుంది రెండూ కూడా వస్తువుల యొక్క స్థానాల మార్పుని గురించే తెలియజేస్తాయి కాకపోతే వస్తువు మారినటువంటి స్థానం ఏ బిందువు నుంచి బి బిందువుకి వస్తువు జరిగింది ఒక వస్తువు ఏ అనేటటువంటి బిందువు నుంచి బి అనేటటువంటి బిందువుకి జరిగింది స్థా దాని యొక్క వస్తువు యొక్క స్థానం అనేది మారింది రెండింటిలో వస్తువు స్థానం మారిద్ది కానీ వేగానికి వచ్చేటప్పటికే ఇది వేగం ఇది దూరం దూరం ఉంది కాబట్టి దీనికి ఏముంటుంది వడి ఉంటుంది ఇదేమో స్థానభ్రంశం కాబట్టి దీనికి ఏముంటుంది నిర్దిష్ట దిశ ఉంటుంది కాబట్టి వేగం ఉంటుంది జాగ్రత్త గమనించండి రెండూ కూడా ఏ నుండి బికి స్థానభ్రంశ మార్పు చెందాయి స్థానంలో మార్పు చెందాయి కానీ మొదటి దాంట్లోనేమో నిర్దిష్ట దిశ లేదు స్థానం మారినా సరే నిర్దిష్ట దిశ లేదు కొంచెం ఎక్కువగా వంకరటింకరగా వెళ్ళే దాన్ని దూరం అంటాం రెండవ దాంట్లోనేమో నిర్దిష్ట దిశ ఉంది దగ్గరి మార్గం ఉంది స్థానభ్రంశం ఉంది కాబట్టి దాన్ని వేగం అంటాం రెండు డిఫరెన్సెస్ బాగా అర్థం చేసుకొని క్వశ్చన్స్ని చాలా ఓకేనా నెక్స్ట్ చూడండి స్థిరత్వరణము అనగానేమి అనేది క్వశ్చన్ అంతేనా క్వశ్చన్ నెంబర్ త్రీ అదేనా నంబర్ ఫోర్ స్థిర త్వరణము అనగానేమి అనేది క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఎకడమిక్ స్టాండర్డ్ వన్ కిందకు వస్తుంది ఇది దాని సమాధానం గమనించినట్లయితే వేగం యొక్క మార్పు రేటునే త్వరణం అంటారు త్వరణం యొక్క నిర్వచనం ఇది వన్ మార్కు కానీ హాఫ్ మార్కు కానీ వస్తాయి ఇంపార్టెంట్ త్వరణం డెఫినేషన్ ఏంటి వేగంలో మార్పు రేటు అంటే వేగం ఎంత త్వరగా పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంది మామూలు మారుతి ఎయిట్ హండ్రెడ్ డబ్బా కారు ఉంది అది ఒక నిమిషానికి ఎంత వేగాన్ని అందుకుంటుంది చిన్నగా వేగాన్ని అందుకుంటుంది అది కూడా చాలా తక్కువ అదే బిఎన్డబ్ల్యూ స్పోర్ట్స్ కారు ఉంది సెకండ్ రెండు సెకండ్లు మూడు సెకండ్లకే వంద స్పీడ్ పట్టుకుంటుంది ఈ వేగంలో మార్పు రేటు ఈ స్పోర్ట్స్ కార్కి ఎక్కువ ఉంది అంటే వేగం త్వరగా రీచ్ అయింది కారుకు వేగము తక్కువ టైంలో ఎక్కువ వేగాన్ని రీచ్ అయింది ఆ టైం ఎంత టైంలో వేగాన్ని రీచ్ అయింది దాన్ని త్వరణము అంటారు మామూలు కారు కన్నా స్పోర్ట్స్ కార్కి త్వరణం ఎక్కువగా ఉంటుంది ఓకేనా అది అదేవిధంగా త్వరణం అనేటి అనేది ఒక వస్తువు యొక్క వేగంలో మార్పు ఎంత త్వరగా జరిగింది ఎంత త్వరగా స్లోగా జరిగిందా ఫాస్ట్గా జరిగిందా ఎంత ఫాస్ట్గా జరిగింది అనే దాన్ని తెలియజేస్తుంది త్వరణం ఓకేనా వేగం ఎంత త్వరగా జరిగింది అనే దానినే త్వరణము అంటారు చిన్న తరగతుల్లో మీరు వేగం 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 అని చదువుకుని ఉంటారు జనరల్ వాడుక భాషలో కూడా ఆ బస్సు ఎంత వేగంతో వెళుతుంది అంటారు ఇంగ్లీష్లో వేగం అనే తెలుగు పదంలో కాకుండా ఇంగ్లీష్ ఎక్కువగా వాడుతుంటారు ఎంత స్పీడ్గా వెళుతుంది అని యాక్చువల్లీ స్పీడ్ అంటే పడి వడి బస్సు ఎంత స్పీడ్తో వెళుతుంది అనేది కరెక్ట్ అయినటువంటి వర్డే కానీ ఒక వ్యక్తి స్ట్రైట్ లైన్లో వెళుతున్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఎంత స్పీడ్గా వెళుతున్నాడు అనేది అనడం తప్పు ఎంత వెలాసిటీతో వెళుతున్నాడు ఎంత వేగంగా వెళుతున్నాడు అని స్పీడ్ అంటే వడి అని అర్థం సో మనం మాట్లాడేటప్పుడు కూడా వాడు వెళ్ళేటటువంటి మార్గాన్ని అనుసరించి మనము ఆ వాక్యాన్ని అనాల్సి వస్తుంది ఒకవేళ ఆ వ్యక్తి వంకర టింకర్గా వెళుతున్నాడు అనుకో లేదా రౌండ్గా వెళుతున్నాడు అనుకో అప్పుడు వడి అనొచ్చు నువ్వు స్పీడ్ అనొచ్చు ఒక పరుగు పందెం నిర్వహిస్తున్నారు పరుగు పందెంలో ఉన్నటువంటి పాల్గొనే వ్యక్తి ఎంత స్పీడ్గా వెళుతున్నాడు గంటకు ఇన్ని కిలోమీటర్ల స్పీడ్గా వెళుతున్నాడు అనొచ్చు ఒక ట్రైన్ ప్రయాణిస్తుంది స్పీడ్ అనొచ్చు బస్ ప్రయాణిస్తుంది స్పీడ్ అనొచ్చు అవునా కానీ స్ట్రైట్ లైన్లో తరళ రేఖ మార్గంలో ఏదైనా వస్తువు కనుక చెలుస్తున్నట్లయితే దానిని వేగమని అనాలి ఒక రాకెట్ ఎంత స్పీడ్గా వెళుతుంది అనకూడదు ఎంత వెలాసిటీతో ఎంత వేగంగా వెళుతుంది అనాలి ఎంత వడితో వెళుతుంది అనకూడదు అది రాకెట్ ఎలా వెళుతుంది స్ట్రైట్ గా వెళుతుంది పైకి భూమి యొక్క ఆకర్షణ శక్తిని వ్యతిరేకించి స్ట్రైట్గా గా పైకి వెళ్తుంది వంకర్ తిరగదు స్ట్రైట్గా పైకి వెళ్తుంది పైకి వెళ్ళిన తర్వాత కొంచెం వంచుతారు లేదా కావాలని వంచుతారు కాకపోతే అది ఇంక పైకి వెళ్తానే ఉంటుంది మంచకపోతే సో కాబట్టి దిశ అంటూ ఉంది కాబట్టి దాని వేగం వెలాసిటీ అనాలి కానీ అలా దిశ ఉండేటటువంటి వస్తువులకి వెలాసిటీ వేగం అనాలి కాబట్టి త్వరణానికి స్థిరత్వరణానికి ఫార్ములా కూడా ఇచ్చారు వేగంలోని మార్పు బై కాలము అనేది స్థిర త్వరణానికి వేగం అదేవిధంగా డెఫినేషన్ ఉదాహరణ ఇచ్చారు చూడండి ఒకటి ఒక కారు నడుపుతున్నాం అనుకుందాం కారు వేగాన్ని ఒక సెకండ్ లో ముప్పై కిలోమీటర్ల నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లకు తరువాత సెకండ్లో ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లకు ఒక క్రమ పద్ధతిలో ప్రతి సెకండ్కి కూడా ఐదు ఐదు కిలోమీటర్లు పెంచుకుంటూ వెళుతున్నారు అలా వెళుతూ ఉన్నప్పుడు ఆ త్వరణాన్ని స్థిర త్వరణము అంటారు ప్రతి ఒక్కొక్క సెకండ్కి ఐదు ఐదు కిలోమీటర్లు సమానంగా వేగం పెరుగుతోంది కాబట్టి దాన్ని ఏ త్వరణం అంటారు సమానంగా వేగం పెరుగుతోంది వేగంలో మార్పు జరుగుతుంది వేగంలో మార్పునే మనం త్వరణం అంటాం సమానమైనటువంటి వేగంలో మార్పు సమానమైనటువంటి త్వరము స్థిరమైనటువంటి వేగంలో మార్పు స్థిర త్వరణము వేగంలో మార్పుని త్వరణం అంట ఇది నాలుగో ప్రశ్నకు సంబంధించి ఐదో ప్రశ్న గమనించినట్లయితే ఇది లెక్కేం కాదు ఒక చిన్న లాజిక్ అంతే ఒక కారు డెబ్బై కిలోమీటర్ పర్ గంట స్థిర వేగంతో వక్ర మార్గంలో చెలుస్తుంది అనుకుందాం అయితే స్థిర వేగంతో మార్గంలో చెలుస్తున్నటువంటిది అనుకున్నట్లయితే మీ స్నేహితుడు మీతో అంటే ఆ వాక్యాన్ని అతను చెప్పింది మీరెలా సరిచేస్తారు కొంచెం తప్పు ఉందిరా నువ్వు చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉందో అబ్జర్వ్ చేయండి ఒక కారు డెబ్బై కిలోమీటర్ పర్ గంట స్థిర వేగంతో వక్ర మార్గంలో చెలుస్తుంది రైట్ వేగం ఉంటే వక్ర మార్గం ఉండదు ఒకవేళ వక్ర మార్గం ఉంటే వేగం అని వాడం వడి అని వాడాలి కాబట్టి ఏం వాడాలి ఒక కారు డెబ్బై కిలోమీటర్ పర్ గంట స్థిర వడితో వక్ర మార్గంలో ప్రయాణిస్తుంది అదే స్థిర వేగంతో నిర్దిష్ట దిశలో వెళుతుంది అన్నారనుకోండి అది కరెక్ట్ ఇదే వాక్యాన్ని అరవై కిలోమీటర్ పర్ గంట డెబ్బై కిలోమీటర్ పర్ గంట స్థిర వేగంతో నిర్దిష్ట మార్గంలో లేదా తూర్పు వైపు చెలుస్తుంది లేదా పశ్చిమ వైపు చెలుస్తుంది అన్నారనుకోండి దిశ మెన్షన్ చేశారనుకోండి అప్పుడు కరెక్ట్ ఓకే అది గమనించండి నెక్స్ట్ ఆరో ప్రశ్న గమనించినట్లయితే చిన్న ప్రాబ్లం ఇది ఏం లేదు ఒక కణము స్థిర వేగంతో చెలుస్తుంది స్థిర వేగం అంటే తెలుసు మీకు నిర్దిష్ట కాలం పెరిగే కొద్దీ సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి ఫస్ట్ సెకండ్లో ఎంత దూరం వెళ్ళావో రెండో సెకండ్లో కూడా అంతే దూరం వెళ్ళాలి అలా స్థిర వేగంతో చెలుస్తుంది ఏదైనా నిర్దిష్ట కాల వ్యవధిలో దాని సరాసరి వేగం తక్షణ వేగంతో సమానమైందా లేదా వివరించండి ఇక్కడ వేగం స్థిరంగా ఉంది కావున ఏదైనా నిర్దిష్ట కాలంలో దాని సరాసరి వేగం తక్షణ వేగంతో సమానంగా ఉంటుంది ఎందుకంటే ఏ అనేటటువంటి ఒక వస్తువు ఏ అనేటటువంటి పాయింట్ ఫస్ట్ సెకండ్లో ఏ అనేటటువంటి పాయింట్ వెళ్ళింది ఫస్ట్ రెండు సెకండ్లలో ఏ అనే దూరం ఏ నుంచి బి అనేది దూరం వెళ్ళింది రెండు సెకండ్లలో ఇంకొక రెండు సెకండ్ బి నుంచి సీకి వెళ్ళడానికి కూడా రెండు సెకండ్లే పట్టింది సి నుంచి డికి వెళ్ళడానికి కూడా రెండు సెకండ్లే డి నుంచి ఈకి వెళ్ళడానికి రెండు సెకండ్లే ఈ నుంచి ఎఫ్కి వెళ్ళడానికి ఇలా ప్రతి చోట మార్పుడానికి రెండు సెకండ్ల కాలమే పడుతోంది ఏ నుండి సికి వెళ్ళడానికి కానీ బి నుండి సీకి వెళ్ళడానికి కానీ అలా సరాసరి వడి అనేది సరాసరి వేగం కనుక్కోవాలనుకున్నాం ఏ నుంచి సీకి ఏ నుంచి సీకి ఏ నుండి బీకి వెళ్ళడానికి రెండు బి నుండి ఏకి వెళ్ళడానికి రెండు సెకండ్లు పట్టింది ఏ నుండి బీకి వెళ్ళడానికి రెండు సెకండ్లు బి నుంచి సికి సీకి ఏ నుంచి సీకి వెళ్తున్నాం మనం ఇక్కడ రెండు ఏ నుంచి సీకి వెళ్ళాలంటే ముందు ఏ నుంచి బీకి వెళ్ళాలి బి నుంచి సీకి వెళ్ళాలి రెండు రెండు సెకండ్లు మొత్తం ఎన్ని సెకండ్లు పట్టినట్టు ఎస్ నాలుగు సెకండ్లు పట్టినట్టు ఇక్కడ సరాసరి వడి గమనించినట్లయితే అదేవిధంగా రెండు సెకండ్లలో కారు ప్రయాణించిన దూరం ఏ నుంచి సీకి రెండు ఇంటూ పది ఇరవై మీటర్ల దూరం ప్రయాణించింది అంతే కదా ఏ నుంచి బీకి పది మీటర్లు బి నుంచి సికి పది మీటర్లు రెండు రెండు సెకండ్ల కాలం కాబట్టి సరాసరి వేగం వదికూడదు ఇరవై బై రెండు వేసినట్లయితే పది మీటర్స్ పర్ సెకండ్ అనేది సరాసరి వేగం అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ ఏడవది ఒక వస్తువు త్వరణం స్థిరంగా ఉన్నప్పుడు దాని వేగ దిశ పూర్తిగా వ్యతిరేక దిశలో మారగలదా ఒక ఉదాహరణతో సవరించండి వివరించండి అలా మారడం వీలు కాదంటే ఎందుకు కాదో వివరించండి నెట్ట నిలువుగా పైకి విసిరిన వస్తువు విషయంలో ఇది నిజమవుతుందే తప్ప మిగతా ఏ విషయాల్లో నిజం కాదు వస్తువు స్థిర త్వరణం స్థిరంగా ఉన్నప్పుడు దాని వేగ దిశ పూర్తిగా వ్యతిరేకంగా ఉండగలదా ఉండగలదు ఒకే సందర్భంలో మాత్రమే ఒక నిర్దిష్ట వేగంలో ఒక బంతిని వేగంగా పైకి విసిరా కొంత వేగాన్ని ఉపయోగించాము పైకి విసిరేటప్పుడు దాని వేగం తగ్గిపోవచ్చు గుతు ఉండొచ్చు కానీ నిట్ట నిలువుగా ఉన్నప్పుడు మాత్రమే అది ఫస్ట్ స్థిర త్వరణంతో ప్రయాణిస్తుంది తర్వాత దాని త్వరణం నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉండొచ్చు ఒక వస్తువు నిటారుగా పైకి విసిరం అనుకోండి అది పైకి వెళ్ళేటప్పుడు దాని వేగంపై దిశలో వేగం పై వైపు దిశలో ఉంటుంది ఇలా పైకి వైపు ఉంటుంది కానీ అదే వస్తువు కిందకు పడేటప్పుడు వేగ దిశ కిందకు ఉంటుంది ఈ రెండు సందర్భాల్లో కూడా త్వరణం సమానంగానే ఉంటుంది కానీ దిశ అనేది మారుతుంది త్వరణం సమానంగానే ఉంటుంది కానీ దిశ ఒకటేమో పైకి వెళుతుంది ఇంకొకటేమో కిందకు దిశ అనేది మారుతుంది త్వరణం అనేది ఒకేలా ఉంటుంది నెక్స్ట్ పటంలో చూపించిన విధంగా ఇది ఈజీ చాలా ఏ బి ఇచ్చారు ఇక్కడ ఏ బి ఇచ్చారు దీనికి ఇది దూరం దీనికి స్థానభ్రంశం గీయాలంటే స్కేల్ పెట్టి స్ట్రైట్ లైన్ అడిగిస్తారు అనుకో ఇదేమైంది స్థానభ్రంశం అయితే సరళ రేఖా మార్గాన్ని రెండు పాయింట్ల మధ్య దూరాన్ని కరెక్ట్గా రేఖ మార్గం స్కేల్ ఉపయోగించి గీస్తే దీన్ని స్థానభ్రంశం అంటారు దీన్ని దూరం రైట్ తొమ్మిదవది ఒక వస్తువు బడి ఏకరీతిగా తగ్గుతూ ఉంటే దాని చలనాన్ని తెలిపేటటువంటి దూరము కాలము గ్రాఫ్ గీయండి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఏమన్నారు ప్రాబ్లంలో ఏమన్నారు ఒక వస్తువు వడి తగ్గుతూ ఉంది కాకపోతే కాలం పెరిగే కొద్దీ వడి అనేది తగ్గుతూ ఉంది సమానంగా తగ్గుతూ ఉంది కదా ఏకరీతిగా తగ్గుతుంది అంటే ఒకే కాలం అంటే ఒక సెకండ్ అప్పటికి ఇరవై నుంచి పద్దెనిమిది ఎంత తగ్గింది రెండు మీటర్ల దూరం తగ్గింది రెండో సెకండ్కి వచ్చేటప్పటికే ఇంకో రెండు మీటర్ల దూరం తగ్గింది పద్దెనిమిది నుంచి పదహారుకి అయింది మూడో సెకండ్ గడిచేటప్పటికే పదహారు నుంచి పద్నాలుగు అయింది ఇంకో రెండు మీటర్లు తగ్గింది నాలుగో సెకండ్ గడిచే కొద్దీ ఇంకో రెండు మీటర్లు తగ్గి పన్నెండు అయింది ఐదో సెకండ్ గడిచే కొద్దీ ఇంకొక రెండు మీటర్లు తగ్గి పది అయింది అంటే ప్రతి సెకండ్కి కూడా రెండు రెండు మీటర్ల దూరం తగ్గుతోంది కాబట్టి దూరానికి కాలానికి గ్రాఫ్కి ఇచ్చినట్లయితే దూరము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎక్సక్షంలో దూరాన్ని తీసుకొని వైఅక్షంలో కాలాన్ని రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు అలా తీసుకున్నట్లయితే ఫస్ట్కే ఫస్ట్ సెకండ్కి ఎంత దూరం ఇరవై అవునా ఇరవై కిలోమీటర్లు ఫస్ట్ సెకండ్కి ఇది ఫస్ట్ సెకండ్ రెండో సెకండ్కి పద్దెనిమిది మూడో సెకండ్కి పదహారు నాలుగో సెకండ్కి పద్నాలుగు ఐదో సెకండ్కి పన్నెండు ఆరో సెకండ్కి పది ఏడో సెకండ్కి ఎనిమిది ఐదు ఎనిమిదో సెకండ్కి ఆరు అయింది ఇలా వరుసగా గ్రాఫ్లు తీసుకుంటూ వెళ్తే ఈ విధంగా గ్రాఫ్ వస్తుంది నేను ఒకసారి క్లాస్లో మీకు గ్రాఫ్ గీయడం ఆల్రెడీ అందరికి వచ్చనుకున్నాయి అనుకుంటున్నాను రాకపోయినట్లయితే ఒకసారి దీన్నే ఉపయోగించి ఒక గ్రాఫ్ పేపర్ తీసుకొని మనం డ్రా చేస్తాం అందరికీ గ్రాఫ్ గీయడం వచ్చే నైన్త్ క్లాస్కి వచ్చారు కాబట్టి మంచి గ్రాఫ్ బుక్స్ కూడా ఇచ్చినట్టున్నారు పదవ ప్రశ్న తావేలు మరియు కుందేలు పరుగుపోటి కద్దెల్స్గా మీకు తాబేలు కుందేలు ఇద్దరు పందెం పెట్టుకున్నారు ఈ తాబేలు ఎంత త్వరగా వచ్చింది లే త్వరగా వచ్చింది కాసేపు నిద్రపోదామని కుందేలు నిద్రపోయింది అది నిద్రపోయి లేచేలోపు ఈ తాబేలు ముందు పోయి గెలిచి ఇక్కడ వేగం అనేది ప్రామాణికం కాదు ఇక్కడ ఏం అడిగారు ఒకసారి గమనించండి కుందేలు కొంత దూరం ప్రయాణించి ఆగిపోయింది విశ్రాంతి తీసుకుంది అంతా కదా కుందేలు గమ్యానికి చేరుకుంది తాబేలు అప్పటికే గమ్యం చేరుకుంది ఈ కథలో కథ కథని అనుసరించి దూరం కాలం గ్రాఫ్ చేయండి ఫస్ట్ కుందేలు స్టార్ట్ అయిందా బాయ్ కుందేలు అలా స్టార్ట్ అయింది అవునా చూడండి ఓఎక్స్ అనేది తాబేలు యొక్క చలనం ఓఎక్స్ ఇది ఇదిగో ఇది ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళింది తాబేలు మార్గం అదే కుందేలు మార్గం గమనించినట్లయితే సి ఇది కుందేలు యొక్క మార్గం ఇది కుందేలు మార్గం ఇదేమో తాబేలు మార్గం జాగ్రత్తగా ఈ మార్గాలను అబ్జర్వ్ చేయండి తాబేలు ఇలా నెమ్మదిగా వెళ్ళింది కొంచెం వేగం పెంచింది మళ్ళీ ఇంకొంచెం వేగం పెంచింది కొంచెం కొంచెం వేగం పెంచుకుంటూ వెళ్ళింది ఎక్కడా కూడా ఈ కుందేలు చూసారా స్టార్టింగ్లో దమ్మని వెళ్ళింది వేగం ఎక్కువ వేగంతో వెళ్ళింది ఏ అది రాలేదు లేని కాసేపు పడుకుంది ఇక్కడ ఏ నుంచి బి సమయంలో నిద్రపోయింది ఈ బి నుంచి ఏ నుంచి బీకి వెళ్ళే సమయంలో నిద్రపోయిన సమయంలో ఇది ఎక్స్కి చేరుకుంది ఆల్రెడీ తర్వాత ఇది వెళ్ళేటప్పటికి ఇది సెకండ్ వచ్చి లాస్ట్ ఈ విధంగా మనము ఈ కుందేలు తాబేలు కథకు సంబంధించి దూరము కాలానికి గ్రాఫ్ గీయొచ్చు గ్రాఫ్ గీసిన తర్వాత ఈ లంబరేఖలు కూడా గీయండి ఇవి పది క్వశ్చన్స్